వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో 25 జులై 2024 అంటే గురువారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు గురువారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే వెన్స్డే అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్ నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే థర్స్డే మార్నింగ్ టైము ఒక పాజిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం కొంతవరకు నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్, గవర్నమెంట్ ఫైనాన్షియల్స్, అలాగే హాస్పిటల్స్ స్టాక్సు, ఇంకా బుక్ పబ్లిషర్స్ స్టాక్సు, ఎడ్యుకేషన్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్సు, ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా బయో ప్రొడక్ట్స్ అంటే బయోగ్యాస్, బయోపవర్, బయోడీజిల్, సో ఇలాంటి వాటి కంపెనీల స్టాక్సు, అలాగే ఇంకా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్సు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్సు, సీడ్స్, సీకోర్స్ అండ్ హార్బర్సు, ఇంకా అగ్రికల్చరల్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్సు కూడా అంటే అవి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్సు, ఇలాంటి వాటి అన్ని స్టాక్సు, అలాగే ఇంకా సోలార్ పవర్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్సు కూడా గెయినింగ్స్ అయి ఉండే అవకాశం ఉంది. ఇంకా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ కూడా చాలా వరకు గెయినింగ్స్ అయి ఉండే అవకాశం ఉంది. ఇంకా నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్సు, పవర్ అండ్ ఎనర్జీ స్టాక్సు, సిమెంట్స్ కంపెనీల స్టాక్సు, అలాగే రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్సు, ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్సు, అలాగే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన కంపెనీల స్టాక్సు, పెట్రోకెమికల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్సు, అలాగే ట్రాన్స్పోర్ట్ బేసిడ్గా పనిచేసే కంపెనీల స్టాక్సు అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్ సప్లైసు, ఇవి అన్నీ, అలాగే సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే అవి కొరియర్ సర్వీసెస్, డెలివరీ సర్వీసెస్, ఫార్మా డెలివరీస్, ఇలాంటి వాటి అన్ని స్టాక్సును, ఇంకా ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్సు, సో ఇవన్నీ కూడా గెయినింగ్స్ అయి ఉండే అవకాశం ఉంది గురువారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్సు, వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్సు, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్, ఇలాంటి వాటి స్టాక్సు, అలాగే మీడియా సెక్టర్ స్టాక్సు, మీడియా అండ్ టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్సు, ఇవి ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్, టెక్స్టైల్స్, ఇలాంటి వాటికి సంబంధించిన కంపెనీల స్టాక్సు, ఇంకా బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్సు అంటే సినిమాలవి, సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్సు, ఇవన్నీ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే స్మాల్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ కూడా అంటే డిటిహెచ్ ఆపరేటర్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంపెనీల స్టాక్సు, ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది గురువారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే సిల్వర్ ప్రైసెస్, ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్, ఇవి ఇంకా గోల్డ్ ప్రైసెస్, సో ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం కొంత పెరిగే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక యాస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.